హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవనిపొట్ల. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు ఎలాంటి స్నాక్స్ తీసుకోవచ్చు, అసలు ఏమేమి స్నాక్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ ఏం తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ వీడియోలో నేను చెప్పేస్తానండి. మధ్య మధ్యలో మీకు వెయిట్ లాస్ టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. వీడియో చివరి దాకా చూడండి, అసలు మిస్ అవ్వద్దు. చాలామంది వెల్నెస్ కోచెస్ అండి, నేను వెల్నెస్ కోచెస్ అని అంటున్నానని ఏమి అనుకోకండి. చాలామంది మిమ్మల్ని ఒక 3 మంత్స్ 4 మంత్స్ మీ చుట్టూ తిప్పుకుంటే తప్ప మీకు టిప్స్ చెప్పరండి. ఏం టిప్స్? ఇలాంటి మంచి మంచి వెయిట్ లాస్ అయ్యే టిప్స్ ఉంటాయి కదండి, అవైతే మాత్రం మీకు ఒక 4 మంత్స్ వాళ్ళ దగ్గర మీరు ఎంఆర్పి కొంటేనే చెప్తారండి. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంఆర్పీకి ఇస్తారు, తర్వాత కొంచెం ఐడీ ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత ఐడీ ఇచ్చి అందులో ఒక 15% డిస్కౌంట్లో పెట్టిస్తారు, అంటే 15% డిస్కౌంట్ స్టార్టింగ్ డిస్కౌంట్ చెప్తారు మీకు. కానీ నేను అలా కాదండి, మీకు ఫస్ట్ టైమే ఐడీ ఇస్తాను, మంచి డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు వెయిట్ లాస్ టిప్స్ అన్నీ, అసలు నా ఛానల్ ఫుల్గా మీరు చూసారు అంటే వెయిట్ లాస్ టిప్స్ అన్నీ నేను ఛానల్లోనే చెప్తున్నానండి, ఇది నేను దాచిపెట్టుకునేది లేదు. మీరు తర్వాత నా దగ్గరకు వచ్చాకైనా ఇదే తెలుసుకుంటారు, అంతకుమించి నేను చెప్పేది కూడా ఏముండదు. నేను డైట్ ప్లాన్స్ మాత్రం ప్రతి మనిషి ఆహార అలవాటును బట్టి డైట్ ప్లాన్స్ ఇస్తూ ఉంటానండి. వాళ్ళ ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి, వాళ్ళు అన్నం తినకుండా ఉండరా, ఉండగలరా, ఉండలేరా, ఏమైనా ఫుడ్స్ తిన్నా ఉండగలరా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, దాన్ని బట్టి నేను డైట్ ప్లాన్స్ ఒక్కటి వివరంగా చెప్తానండి. మిగతాది యాజ్ యూజువల్ టిప్స్ అన్నీ నేను యూట్యూబ్ ఛానల్లోనే చెప్పేస్తున్నాను. ఇవాళ కూడా మీకు మంచి ఒక వెయిట్ లాస్ టిప్స్ చెప్తాను. ఇవాళైతే స్నాక్స్ నేను అసలు ఏం తింటాను, నా కస్టమర్స్కి ఏం సజెస్ట్ చేస్తాను అనేది కూడా మీకు ఇవాళ చెప్తానండి. నేను స్నాక్స్ అండి 2 రకాలు తింటాను, ఒకటి నట్స్, ఒకటి ఫ్రూట్స్. ఒక స్నాక్లో నట్స్ ఉండేటట్టు చూసుకుంటాను కంపల్సరీ, అంటే మొలకలు కానీ, బాదం పప్పు, జీడిపప్పు, కొన్ని ఆల్నట్స్, అలా కొన్ని కొన్ని రకాలు, అంటే కిస్మిస్లు, ఇలా కొన్ని కొన్ని రకాలు అన్నీ కలుపుకొని తింటూ ఉంటానండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఉదయం పూట నట్స్ తినడం వల్ల మనకి హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా బాగుంటుందండి, మన బాడీకి కూడా కొన్ని కొన్ని అవసరం కాబట్టి మనం కంపల్సరీ తినాలి. ఇలాంటివి మొలకలు, ప్రోటీన్ ఫుడ్ కొంచెం మనం మార్నింగ్ టైం స్నాక్ టైం, అంటే మనకి మార్నింగ్ షేక్ 9 లోపు 10 లోపు కంప్లీట్ అయిపోయిందండి, 11 తర్వాత 12 నుంచి మనకు కొంచెం ఆకలేస్తుంది. నేనైతే లంచ్ తినేసరికి 2 దాటిపోయిద్దండి, అందుకని చెప్పేసి నేను 11 తర్వాత నా స్నాక్ నేను తీసుకుంటాను, మొలకలే తీసుకుంటానండి. మొలకలతో పాటు ఒక ఎఫ్రెష్ తీసుకుంటాను. అసలు ఎన్ని ఎఫ్రెషులు తాగాలో కూడా నేను చెప్తానండి. మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే 6 దాకా ఎఫ్రెషెస్ తాగొచ్చు అండి, చాలా హ్యాపీగా తాగొచ్చు. మీరు ఎఫ్రెష్ ఎక్కువ తాగడం వల్ల మంచిగా వెయిట్ లాస్ కూడా అవుతారండి, బాడీ మంచి క్లెన్సింగ్ అవుతుంది, స్కిన్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుందండి. వాటర్ ఎక్కువ తాగుతారు, సేమ్ టైం వాటర్ కూడా ఎక్కువ తాగడం వల్ల స్కిన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. నేనేంటంటే ఈ మొలకలతో పాటు నా ఎఫ్రెష్ కూడా కంప్లీట్ చేసుకుంటాను. చాలామంది అడుగుతారు ఎఫ్రెష్ వేడి నీళ్ళలోనే తాగాలా మేడం అని, నో ప్రాబ్లం, ఎఫ్రెష్ మనం చల్లని నీళ్ళలో కూడా తాగొచ్చు, నార్మల్ వాటర్లో తాగొచ్చు, కూలింగ్ వాటర్లో తాగొచ్చు. ఇప్పుడు చలికాలం వచ్చేసింది కాబట్టి ఇంకా కూలింగ్ వాటర్లో తాగలేమండి, ఎండాకాలం మొత్తం కూలింగ్ వాటర్లో కూడా మనం తాగొచ్చు. చలికాలం కాబట్టి జస్ట్ నార్మల్ వాటర్లో తాగేయండి ఎఫ్రెష్. నేను జస్ట్ నార్మల్ వాటర్లో తాగేస్తాను, హాట్ వాటర్లో తాగాలని రూల్ ఏమి లేదండి. నేను నార్మల్ వాటర్లో ఎఫ్రెష్ తాగేస్తాను, నా స్నాక్ కంప్లీట్ చేసుకుంటాను. ఈవినింగ్ ఏం స్నాక్స్ తీసుకోవచ్చు, నేను మార్నింగ్ నట్స్ తీసుకుంటానని నా సీనియర్స్ కోచెస్ నాకు ఫస్ట్ నుంచి నేర్పించిందే నేను చేస్తున్నానండి. ఉదయం నట్స్ తీసుకొని ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిది అని. ఫ్రూట్స్ కూడా అండి, మీరు నట్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏ అయినా తిన్నాం కదా అని చెప్పేసి పెద్ద పెద్ద బౌల్స్ తినొద్దండి, ఏదైనా 100 క్యాలరీస్ లోపు తినండి, చాలా అంటే చాలా మంచిది, మీరు వెయిట్ లాస్ అవుతారు చక్కగా. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇలాగే తీసుకోవాలి. ఫుడ్ కూడా అండి లో క్యాలరీలో ఉండే ఫుడ్ తీసుకోండి, అంటే ఇప్పుడు మనకి సీజన్ ఫ్రూట్స్ కంపల్సరీ తినండి, తినొద్దని నేను చెప్పను. ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయి తినండి, ఈ నేరేడుగాయలు ఉన్నాయి తినండి. నేరేడుగాయలు వచ్చేసి లో క్యాలరీ అండి, చాలా మంచి ఫుడ్ మంచి కంపల్సరీ తినాల్సిన ఫుడ్. అలా సేమ్ టైం మామిడికాయలు కూడా మంచి ఫుడ్, కానీ ఎక్కువ తినకండి. ఒకవేళ మామిడికాయ తినాల్సిన పరిస్థితి వస్తే ఒక 2 ముక్కలు తినేసి ఆపేయాలి, తోలుతో సహా తినాలి. తోల్లో ఫైబర్ ఉంటుంది, చాలామంది తోలు తీసేసి తింటారు, అది అసలు చాలా తప్పండి. తోలుతో సహా తినేయండి మామిడికాయ తింటే. ఏదైనా సీజనల్ ఫ్రూట్ తినండి, పుచ్చకాయ తినండి, బొప్పకాయ తినండి, ఏదైనా తినండి. కాకపోతే 1 బౌల్ ఒక చిన్న బౌల్ మాత్రమే తినాలండి. మీరు పెద్ద బౌల్ తిన్నారంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, మీరు వెయిట్ లాస్ అవ్వరండి, ఇంకా వెయిట్ పెరుగుతారు కూడా. ఫ్రూట్స్ ఓన్లీ ఫ్రూట్స్ తిని వెయిట్ తగ్గారు అనే వాళ్ళే లేరండి, అలా తగ్గరు. మీరు లో క్యాలరీ జామకాయలు తినొచ్చు అండి, నేరేడుకాయలు తినొచ్చు, అలా కీర దోసకాయ, క్యారెట్, బీట్రూట్ ఇలా కూడా తినొచ్చు అండి. లో క్యాలరీలో ఉండే తినాలి. అలాగే అలా అని చెప్పేసి ఒక పెద్ద బొప్పకాయ, ఒక పెద్ద పుచ్చకాయ, ఒక పెద్ద మామిడికాయ, 4 సపోటాలు ఇలా తిన్నారు అంటే మీరు వెయిట్ పెరుగుతారు, వెయిట్ తగ్గరు. కాబట్టి ఇలా మీరు లో క్యాలరీలో ఉండే ఫుడ్ తీసుకోండి. మీకు ఎలా అందుబాటులో, జాంకాయలు అందుబాటులో ఉంటాయి, కీర అందుబాటులో, మనకి ఎవరికి ఏం అందుబాటులో ఉంటాయో తెలియదు కాబట్టి నేను అన్ని రకాలు చెప్తున్నాను. నాకైతే నేను ఎప్పుడు లో క్యాలరీ సజెస్ట్ చేస్తానండి, అందులో కూడా టేస్ట్ వెతుక్కుంటాను. లో క్యాలరీలో ఏ టేస్టీగా ఉంటాయి తింటూ ఉంటాను. ఇప్పుడు నట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, నేరేడుకాయలు చాలా తీయగా చాలా బాగుంటాయి, జాంకాయలు కొన్ని చాలా తీయగా చాలా స్వీట్గా చాలా బాగుంటాయి, అలా అలా నేను చూసుకొని తింటానండి.
చాలా బాగా అనిపిస్తుంది. మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారా, ఇంత మంచి వెయిట్ లాస్ టిప్స్ కూడా మీకు కావాలనుకుంటున్నారా, నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలనుకుంటున్నారా, అయితే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ నాదేనండి, నాకు కాల్ చేయండి. మంచి మంచి డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మంచి వెయిట్ లాస్ టిప్స్ చెప్తాను, మీకు డైలీ మీకు జూమ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తానండి, వర్కౌట్స్ ఉంటాయి, లైవ్లెస్ క్లబ్ ఉంటుంది, అంటే మీకు అవేర్నెస్ సెక్షన్స్ అన్నీ ఫ్రీగానే ఇస్తాం, జూమ్ క్లాసెస్ అన్నీ ఫ్రీగా ఇస్తాను, ఓన్లీ ప్రొడక్ట్ ఒక్కదానికేనండి మనం మనీ తీసుకునేది, మిగతా అన్నీ మీకు ఫ్రీగానే దొరుకుతాయి. లేదు మేము కూడా వెల్నెస్ కోచ్గా మారదాం అనుకుంటున్నాం అంటే, కొంతమంది ఉంటారు కదండి ఇంట్రెస్టెడ్ పీపుల్ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటున్నారా, రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ మీటింగ్ ఉందండి, లింక్ కావాలంటే నన్ను అడగండి, తప్పకుండా ఇస్తాను, నెంబర్కి కాల్ చేయండి.